డబుల్ బెడ్రూమ్ పథకం దేశానికి ఆదర్శం, పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అన్న మంత్రులు. సైన్స్ ప్రయోగాలతో ఆకట్టుకుంటున్న విద్యార్థులు, శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్లాలన్న లక్ష్మారెడ్డి. మద్దతు ధర లభించేదాకా ధాన్యం అమ్ముకోవద్దు, అన్ని చోట్ల గోదాములున్నాయన్న స్పీకర్. రెండేళ్లైనా అందని భూముల పరిహారం, ఆందోళనలో చర్లగూడెం నిర్వాసితులు. తెలంగాణలో అప్డేట్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్స్ అన్నారు మంత్రులు పోచారం, శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా దోమలిడిగి గ్రామంలో 2 పడకల గదుల ఇళ్లను మంత్రులు ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి తాళాలను అందించారు. పేదలు ఆత్మగౌరవంగా జీవించేలా ఇళ్లు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు మంత్రులు. పాలీహౌస్ సేద్యం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల కన్నా బాగా బతుకుతున్నారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. బాగా చదువుకున్న వారు కూడా పాలీహౌస్ యూనిట్ల కోసం ముందుకొస్తున్నారని చెప్పారు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుందలో నిర్మించిన గోదాం, ఐటీఐ నూతన భవనాలను మంత్రి ప్రారంభించారు. మినీ స్టేడియం పనులకు భూమి పూజ చేస్తారు. ఐటీఐలో ప్రస్తుతం సివిల్, ఎలక్ట్రీషియన్ కోర్సులున్నాయని, ఇంకెన్ని కోర్సులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో పోచారంతో పాటు ఎంపీ బీబీ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఇప్పుడు 2 డేట్లు ప్రారంభించుకున్నారు. ఎలక్ట్రీషియన్, సివిల్ టెక్నాలజీ. ఎలక్ట్రీషియన్ 2 సంవత్సరాలు, ఈ సివిల్ టెక్నాలజీ 1 సంవత్సరం. ఇంకా 7 కోర్సులు కూడా ఇలా వచ్చే సంవత్సరానికి ప్రారంభించాలని కూడా స్థానిక శాసనసభ్యులు గారి కోరిక మేరకు నాయకులు గారు కూడా తప్పనిసరి చేస్తామని మాటిచ్చారు. ఫిట్టర్ కానీ, క్రాఫ్ట్స్మెన్ సివిల్ కానీ, వెండర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, డీజిల్ మెకానికల్ కానీ, మంచి ట్రేడ్స్ ఉన్నాయి. ఉద్యోగం ఎక్కడైనా ఆలస్యంగా దొరికినా ఈ ప్రాంతంలో చదువుకునేటువంటి ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ఈ సంస్థకు వచ్చేవారు పేదవాళ్ళే వస్తారు. కాబట్టి ఉద్యోగాల ప్రయత్నం ఒక పక్క వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు. ఆ ఉద్యోగాలు వచ్చే వరకు మేము చదువుకున్నాము, ఊరికేనున్నాము అనే భావన కలగకుండా ఈ స్థానిక ఈ 5-6 మండలాల ఎండిఓలు గవర్నమెంట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ కింద భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాం. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా పేదవాళ్ళ యొక్క అభ్యున్నతి కోసము సబ్సిడీలు ఇంత పెద్దగా ఇవ్వలేదు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయన్నారు స్పీకర్ మధుసూదనాచారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నగరపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ ప్రారంభించారు. గతేడాది కంటే ఈ ఏడాది పంటల ఉత్పత్తి మరింత పెరుగుతుందన్నారు. రైతులు మద్దతు ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాలని, లేకుంటే గోదాంలో నిల్వ చేసుకోవాలని అన్నారు. తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మి నష్టపోవద్దని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. అనేక సంవత్సరాలుగా ఒకనొక సందర్భంలో వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఎక్కడ చూసినా పాడి పంటలతో, పసిడి రాసులతో తెలంగాణ తులతూగుతున్నటువంటి తీరు సంభ్రమాచర్యాలను కలిగిస్తున్నటువంటి సందర్భం ఇది. రైతాంగానికి రుణమాఫీ, వచ్చే సంవత్సరం నుంచి ఎకరాకు 8,000 పెట్టుబడి, రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి ఈ కార్యక్రమాలన్నీ నిదర్శనం. ట్రంప్ కూతురు ఇవాంక రాకు కోసం హైదరాబాదే కాదు, కరీంనగర్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా కానుకలను సిద్దం చేశారు. ఇవాంకతో పాటు ప్రధాని కోసం సిల్వర్ గిఫ్ట్స్ తయారు చేశారు ఫిలిగ్రీ కళాకారులు. ఆమె రాక కోసం అధికారులు భారీ ఏర్పాట్లలో మునిగిపోయారు. పబ్లిక్ లో కూడా ఆమె పర్యటన మీద ఆసక్తి కనిపిస్తోంది.
కరీంనగర్ కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు ఇవాంకా కోసం వెండి నగిషీ వస్తువులు తయారు చేశారు. రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యాన్ని గుర్తు చేసేలా చార్మినార్, కాకతీయ కళాతోరణం, హంస, మయూరం, వీణ లాంటి ఫిలిగ్రీ కళాఖండాలను కానుకగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇవాంకాతో పాటు ప్రధాని మోడీకి కూడా బహుమతులు సిద్ధం చేశారు. హెచ్ఐసీసీ వేదికగా జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఫిలిగ్రీ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి భవన్, పీఎంఓ కార్యాలయాల్లో కరీంనగర్ వెండి నగిషి బహుమతులు ఉన్నాయి. వివిధ సందర్భాల్లో వీటిని అందజేశామంటున్నారు ఫిలిగ్రీ కళాకారులు. సెంట్రల్ గవర్నమెంట్ మనకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ గుర్తించి ప్రతి ఒక్క ఎవరు ఏ విఐపి వచ్చినా కానీ మన దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకోవడం చాలా సంతోషకరం. ఇది ఇవాంకా మళ్ళీ మన ప్రధాని మోడీ గారు వస్తున్నారు, దానికి సందర్భంగా మనకు సంబంధించి ఒక ఇప్పుడు ఫిలిగ్రీ మెమోంటోస్ మనకు ఆర్డర్ చెప్పారు. ఇది వచ్చి ఒక 40 lakhs ఆర్డర్ మనకు ఇచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మెమోంటోస్ అన్ని దాదాపుగా ప్రిపేర్ అయిపోయాయి. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ ప్రముఖుల చేతులకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు సంబంధించిన పికాక్ అయినా, వీణ, కాకతీయ తోరణాలు, అలా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి, అంశాలు అలా ఉన్నాయండి. ఇట్లా మనకు గుర్తించినందుకు చాలా సంతోషం. మన గిఫ్ట్స్ ఇవ్వడం అనేది కరీంనగర్ గర్వించదగ్గ విషయం అని సంతోషపడుతున్నాను. దాదాపు 40 lakhs ఖర్చుతో వెండి నగిషి కళాఖండాలు తయారు చేసిన కళాకారులు వాటిని ప్రధాని ఇవాంకాకు కానుకగా ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఉద్యోగులు. 27 రోజులుగా దీక్ష చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు సెర్ప్ ఉద్యోగులు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. గత 27 రోజుల నుండి సెర్పు డిఆర్డీఏ ఉద్యోగస్తులము రాష్ట్ర వ్యాప్తంగా 4,263 మంది నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. తక్షణమే సీఎం గారు మా పైన కొంచెం దయతోటి మా యొక్క న్యాయమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. ఎందుకనంటే మేము ఈరోజు 10th కింద 4,000 మంది ఉన్నాం, కానీ 51 లక్షల మంది మహిళలు చాలా ఇబ్బందులు పడుతుండ్రు. బ్యాంక్ లింకేజ్లే కావచ్చు, శ్రీనిధి రుణాలే కావచ్చు, మార్కెటింగ్ సెంటర్లే కావచ్చు, రకరకాలైనటువంటి మహిళలతో చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా కుంటుపడడం జరుగుతుంది. దయచేసి మీరు గుర్తించేసి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా తక్షణమే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము సీఎం గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఐకేపీ సిబ్బంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము శాంతియుతంగానే వెళ్తున్నాము, ఎందుకంటే గాంధీ వర్గాన్ని మేము ఎంచుకున్నాం కాబట్టి. దయచేసి సీఎం గారు మా మొర ఆలకించండి సార్. 4,263 మందిని తొందరగా మాకు రెగ్యులేషన్ చేయండి సార్. 5 మేము అడిగాం సార్, 5 లో 4 ఇచ్చినా మాకు సంతోషం సార్. దయచేసి మీరు మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఈరోజు మేము సర్వమతం ప్రార్థన కూడా చేశాం సార్. ఈ 2-3 రోజుల మా సమస్యలు పరిష్కారం కాకపోతే మేము ఇంకా చాలా తీవ్రంగా దీని పరిణామంలో తీసుకొని మహిళా గర్జనలు ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్లో మహిళా గర్జనలు పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే ముందు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జేసీ చైర్మన్ కోదండరాం. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన కొలువుల కొట్లాట సన్నాహక సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. నిరుద్యోగులు తమ గోడు సర్కార్కు చెప్పుకునే సభ కోసం 40 రోజులు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం సర్కార్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని కోదండరాం అన్నారు. ప్పటికీ కూడా తేదీని నిర్ణయించే విషయంలో అధికారులు ఇబ్బంది పెట్టారు. చివరికి మేము మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు నిన్న చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. 31, 6 తప్ప ఏ తేదీల్లో అయినా మేము అప్లై చేసుకున్న 2 రోజుల లోపల పోలీసులు అనుమతి మంజూరు చేయాలి. 31, 6 తారీఖులు తప్ప మిగతా ఏ తారీఖులకైనా మేము దరఖాస్తు చేసుకుంటే 2 రోజుల లోపల పోలీసులు మాకు అనుమతి మంజూరు చేయాలి. సరూర్ నగర్ గ్రౌండ్లో ఆదేశం కోర్టు నుంచి స్పష్టంగా వచ్చింది. 4 కానీ 5 కానీ హైదరాబాదులో సరూర్ నగర్ గ్రౌండ్లో, ఎల్బీ నగర్ వద్ద ఉన్న సరూర్ నగర్ గ్రౌండ్లో
మన కొలువులకై కొట్లాటం సభ జరుగుతుంది, అందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం డిసెంబర్ 15 నుంచి వివిధ రూపాల్లో పోరాటం చేయనున్నట్టు తెలిపారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన వరంగల్లో చెప్పారు. పార్లమెంట్పై ఒత్తిడి పెంచేందుకు మాదిగ యువసేన ఆధ్వర్యంలో ఢిల్లీలో కవాతు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 28న పార్లమెంట్ ముట్టడి, జనవరి 3న ఢిల్లీ దిగ్బంధానికి పిలుపునిచ్చినట్లు మందకృష్ణ తెలిపారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే నిర్ణయం రాత్రి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కమిటీ సమావేశంలో హైదరాబాద్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాలకు సంబంధించిన జాతీయ కమిటీ సమావేశం మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు కూడా కొనసాగింది. అందులో వర్గీకరణను సాధించుకునే దిశగా భవిష్యత్ ఉద్యమాన్ని గల్లీ నుంచి మొదలుకొంటే ఢిల్లీ వరకు ఏకకాలంలో కొనసాగించాలని చెప్పి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల జాతీయ కమిటీ తీర్మానం చేసింది. అందులో భాగంగా డిసెంబర్ 15 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న సమయంలో గల్లీ నుంచి మొదలుకొంటే ఢిల్లీ వరకు సమావేశాలు మొదలైన నుండి పూర్తి అయ్యే వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు నిరవధిక దీక్షలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకున్నది. మెదక్ జిల్లాలో నిషేధిత మత్తు పదార్థం అల్ఫాజోలంను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సిద్దిరాములు గౌడ్ ఆగమయ్యలను వెల్దుర్తి మండలం నెల్లూరు దగ్గర పట్టుకున్నారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన 2.5 కిలోల అల్ఫాజోలంను బైక్ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. మెదక్ ఎక్సైజ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ గారు కేఏబి శాస్త్రి ఆదేశానుసారం ఈ వెల్దుర్తి నుంచి కూటాన్ పోయే రోడ్డు మార్గంలో వాహనాల తనిఖీలో భాగంగా మాకు ఒక వాహనము బజాజ్ వెహికల్ సీజ్ చేయడం, అందులో దాదాపు సుమారు 2.5 కిలోల అల్ఫాజోలం అనే మత్తు పదార్థం కళ్ళలో కనిపెట్టేటువంటిది, అదేవిధంగా 2 పర్సన్స్ను ఆ వెహికల్ పేరు ట్రాన్స్పోర్ట్ చేసిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరికి సప్లై చేసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేసి ఈ రామాయణపేట స్టేషన్లో పేపర్స్ను హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్య నిమిత్తం వరకు ఈ మెటీరియల్ వీటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళంతా భూమి తల్లిని నమ్ముకుని జీవించే రైతులు, ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుని బతికే అన్నదాతలు. కానీ స్థానికంగా నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టుతో భూములు కోల్పోయి ప్రకటించిన పరిహారం అందక ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పరిహారం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితుల కష్టాలపై బీసిక్ స్పెషల్ రిపోర్ట్. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో చర్లగూడెం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది సర్కార్. 14.5 TMC నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తోంది. 3 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం ప్రాజెక్టు ఉద్దేశం. భూసేకరణలో భాగంగా ఇప్పటికే 3,340 ఎకరాలు సేకరించింది సర్కార్. అయితే పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూ నిర్వాసితులు. ప్రాజెక్టు నిర్మాణంతో మర్రిగూడ మండలం శివన్నగూడెం, వెంకపల్లి తండా, రామరెడ్డిపల్లి, నర్సిరెడ్డిగూడెం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టుకు నల్లగొండ జిల్లాలో ఫ్లోరిన్ ఈ ముక్తి కోసమే ఈ ప్రాజెక్టులు కడుతున్నారు అని ప్రాజెక్టుకు ముందొచ్చి మేము సంతకాలు పెట్టాము. నువ్వు ఏమన్నావు, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఇళ్ళ భూ నిర్వాసితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నావు, ఒకటి కాదు అరువులైతే ఇద్దరికి ఉద్యోగం ఇస్తున్నావు, మీకు ఇండ్లు కట్టిస్తానని చెప్పినావు. అదే విధంగా నమ్మి మేము ఈరోజు మేము ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరించినాం. ఇక్కడ జరిగిన విషయం ఇప్పుడు మొదటి నుంచి అనుకున్న ఆయన మాటలన్నీ ఉల్టా ఫల్టా అయిపోయినాయి. కేసీఆర్ అన్న మాటలు ఏది ముందుకు రాలేదు. ఇప్పుడు ప్రాజెక్టు మొదలుపెట్టిన కానీ రెక్కలు వచ్చినాయి. మేము గొనలేని స్థితిలో ఉన్నాం. ఎమ్మెల్యే కూడా ఏ స్పందన లేదు. ఆయన ఏం మాట్లాడాలనో మాట్లాడు, అధికారులు ఎవరు మాకు సరిగా చెప్తలేరు. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న 3,340 ఎకరాల్లో 1,100 ఎకరాలకు మాత్రమే ఎకరాకు 4,17,000 చొప్పున పరిహారం ఇచ్చారు. మరో 450 ఎకరాలకు 5,15,000 చొప్పున పరిహారం చెల్లించారు. ఇప్పటి వరకు మొత్తం 1,550 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం అందింది. ఇంకా 1,770 ఎకరాలకు చెల్లించాల్సి ఉంది. ఇక్కడి బీడు భూములకు మంచి పంటలు పండే భూములకు సమానంగా పరిహారం ఇస్తామనటాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు.
తమకు న్యాయం చేయాలంటున్నారు. మాకు ఇస్తానన్న హామీలు ఏది నెరవేర్చలేదు. ఆయన ఏం హామీలు ఇచ్చిండంటే ఇంటికి ఒకటి రెండు ఉద్యోగాలు ఇస్తా, రూపాయికి 5 రూపాయలు ఇస్తా, మీకు భూమికి భూమి ఇస్తా, ఇల్లుకి ఇల్లు ఇస్తా, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తా అన్నాడు. కాబట్టి మీ కేసీఆర్ ఎంబడే ఈ యొక్క టీవీ వార్తలు విని మాకు ఎంబడే వచ్చి ఆయన మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మేము అనుకుంటున్నాం. పరిహారం చెల్లించే వరకు ప్రాజెక్టు కట్టేది లేదంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగుతున్నారు. నాకుండేది 2 ఎకరాలు, 2 ఎకరాలు మొత్తం ఊడ్చుకపోతుంది. కావున మా కాళ్ళు లేవు, రెక్కలు లేవు, నా భార్యకు కాళ్ళు లేవు. మేము పూర్తిగా నడవలేకుండా పరిస్థితులు అయిపోయినాము. మేము ఎట్లా ఎలా బతకాలి, మేము ఎట్లా ఉండాలి, మాకు ఏ నష్టపరిహారం లేకుండా మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, మా బతుకు మీరు ఏదన్నా ఆధారం చేయాలని మేము కోరుకుంటున్నాము. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, సరైన పరిహారం ఇస్తే చాలని విన్నవించారు. నాకు ఉన్నది 6 ఎకరాల భూమి. 6 ఎకరాల భూమిని మొత్తాన్ని మొత్తం ఇదిరవాలిపోతుంది. అయ్యాల కేసీఆర్ గారు అన్న పద్ధతి ప్రకారంగా మరి హామీలు ఇచ్చినవి ఒక తీరుగా, ఇప్పుడు చేసేది ఒక తీరుగా. మా ఆస్తులు మొత్తాన్ని మొత్తం ఆక్రమించుకొని ఏమనంటే పోలీసు బలగం పెట్టి మమ్మల్ని ఏ లెక్క పెట్టకుండా ఆయన బలంతంగా ఆ పని చేసుకుంటుండు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు 12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భూ నిర్వాసితులు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పదే పదే డుమ్మాలు కొడుతున్నారు. సమయపాలన కూడా పాటించకుండా ఇష్టరాజ్యంగా వచ్చిపోతున్నారంటున్నారు గ్రామస్తులు. 8 మంది టీచర్లు ఉండాల్సిన స్కూల్లో ఎప్పుడూ ఒక్కరిద్దరే కనిపిస్తున్నారంటున్నారు. నిర్మల్ జిల్లాలో సర్కార్ టీచర్లు డ్యూటీలకు డుమ్మాలు కొడుతున్నారు. లీవ్లు, ఆఫీసుల పనుల పేరుతో స్కూల్కు రావడం లేదంటున్నారు స్థానికులు. నిర్మల్, బాసర మండలాల్లో ఎక్కువగా టీచర్లు డుమ్మాలు కొడుతున్నారు. 8 మంది టీచర్లు ఉండాల్సిన స్కూల్లో ఎప్పుడు 2 ముగ్గురే కనిపిస్తున్నారంటున్నారు. శనివారం ఉదయం ప్రార్థన సమయానికి బాసర స్కూల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కరే విద్యార్థులతో ప్రేయర్ చేస్తూ ఉండడం కనిపించింది. ఉపాధ్యాయులు రాకపోవడంపై ప్రశ్నించగా 8 మంది టీచర్లలో ఒకరు లాంగ్ లీవ్ లో ఉన్నారని, మరో 3 సెలవు పెట్టారని చెప్పారు నాన్ టీచింగ్ ఉద్యోగి. మిగతా వారు డ్యూటీలో ఉన్నా కాస్త ఆలస్యంగా వస్తారని చెప్పారు. 251 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో టీచర్లు సమయానికి రాకపోవడం, లీవులు పెడుతూ ఉండడం విద్యార్థులకు ఇబ్బందిగా మారుతోందంటున్నారు గ్రామస్తులు. బాసర, నిర్మల్లోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లు నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారని తెలిపారు. మా దగ్గర 251 టెన్త్ ఉంటారు. మా దగ్గర స్టాఫ్ 8, ఒకటి నాన్ టీచింగ్ స్టాఫ్, మొత్తం కలిసి 9. హెడ్ మాస్టర్ గారు లాంగ్ లీవ్లో ఉన్నారు. సోషల్ సార్ 3 డేస్ నుంచి లీవ్లో ఉన్నారు. ఈరోజు ఒకసారి ఇంగ్లీష్ సార్ మరియు హిందీ సార్ లీవ్లో ఉన్నారు. మేమున్నాం 4. 2 రోజుల నుంచే ఇంచాక నా టైంలో మాత్రం 5 గ్రూప్ ప్రజెంట్ ఉన్నారు, 3 గ్రూప్ లీవ్లో ఉన్నారు. డుమ్మాలు కొడుతూ సమయ పాలన పాటించని టీచర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. జడ్చర్లలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సర్కార్ బడుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 26 మండలాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళలో ఆ జిజ్ఞాస పెంచే విధంగా ఎంకరేజ్ చేయడానికి, ముందు ఒక మంచి శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ద్వారా కూడా ఎంతో మంది విద్యార్థి విద్యార్థులు వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడ్డది. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 2 రంగాల్లో ముఖ్యంగా బీదరికల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ విద్య వైద్యం కొరకే వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి బాధపడుతుంటారు. మరి అటువంటి వారికి మంచి విద్య అందించాలి,
మంచి వైద్యం అందించాలని ఆలోచనతోనే ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి బీద పిల్లలకు ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్ స్థాయి విద్య మంచి అందించాలి, వాళ్ళకి మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం ముందుకు పోతా ఉన్నాం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా కేంద్రంలో పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దూరమవుతాయన్నారు ఎమ్మెల్యే అజయ్ కుమార్. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న అన్ని పేదలు నివసించే ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా మమతా హాస్పిటల్ ఆధునిక వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొంత సీజనల్ వ్యాధులతో పాటుగా ఇతరత్రా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రజల నుంచి అనేకమైన వినతులు రావడంతో ఓడ ఫౌండేషన్ మరియు మమతా ఆసుపత్రి పేదవాళ్లకు మరీ వైద్యాన్ని మరింత దగ్గర చేయాలని చెప్పి వాళ్ళున్న ప్రాంతాల్లోనే ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం. సనాతన ధర్మం తప్పడం వల్లే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లో జరుగుతున్న అఖిల భారత భవస క్షత్రియ మహాసభ సమావేశాల్లో వివేక్ పాల్గొన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు రామకృష్ణ మఠం నిర్వాహకులు జ్ఞానానంద స్వామి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ సమావేశాలు రేపు కూడా జరుగుతాయి. దేశంలో 30 కిలోమీటర్లు ఒకేసారి మెట్రో ప్రారంభించడం మొదటిసారన్నారు మంత్రి కేటీఆర్. 28న ప్రధాని ప్రారంభించాక 29న ఉదయం 6 గంటల నుండే ప్రజలకు మెట్రో రైల్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆర్టీసీతో మాట్లాడి అన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు కేటీఆర్. 16 రకాల సేవలతో మెట్రో కార్డ్ తీసుకొస్తున్నామని చెప్పారు. మెట్రో కోసం ప్రత్యేకంగా టీ సవారీ యాప్ తెస్తున్నామన్నారు. ఎంత టైంలో గమ్యానికి చేరుకుంటామో తెలిపేలా యాప్ రూపొందించామని, మెట్రోను క్లీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు కేటీఆర్. 28 నవంబర్ నాడు మధ్యాహ్నం 2:15 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ప్రారంభించిన తెల్లారి నుండే 29 నాడు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసెస్ ప్రజలకు ఓపెన్ చేయబడతాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, కొన్ని రోజుల తర్వాత ఆ టైమింగ్స్ మార్చి ఉదయం 5:30 నుంచి రాత్రి 11 గంటల వరకు దాన్ని కూడా మార్చుకోబోతా ఉన్నాం. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రారంభమైన అన్ని మెట్రోల్లో కూడా ఇది అన్నిటికన్నా లాంగెస్ట్ స్ట్రెచ్ కాబోతా ఉంది. నాగోల్ నుంచి మొదలు పెడితే మియాపూర్ వరకు మనం
ఏక బిగిన ప్రారంభించుకుని విత్ అమీర్పేట్ ఇంటర్చేంజ్ ఆల్సో ఇన్ ఫుల్ షేప్ నౌ మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మన మెట్రో అన్నప్పుడు మన ఇల్లుని ఎంతైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతే పరిశుభ్రంగా అంతే స్వచ్ఛంగా మన మెట్రోను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కేవలం హెచ్ఎంఆర్ఓ ఎల్ఎన్టీనో వారు మెయింటైన్ చేస్తే మాత్రమే మెయింటెనెన్స్ జరగదు. అన్ని రకాలుగా కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల మద్దతుతోనే ఈ మెట్రో మనం అనుకున్న విధంగా స్వచ్ఛంగా నడిపేదానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్ కార్డ్ని కూడా మనం లాంచ్ చేసుకున్నాం. ఈ స్మార్ట్ కార్డుకి సంబంధించి అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఈరోజు లేదు ఆ కనెక్టివిటీ కానీ అల్టిమేట్ గోల్ ఇన్ డేస్ టు కమ్ ఇన్ ఫ్యూచర్ వి వుడ్ లైక్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ మల్టీ మోడల్ సిస్టమ్స్, అంటే మీరు మెట్రో దిగి బస్ ఎక్కినా, మెట్రో దిగి ట్యాక్సీ ఎక్కినా, మెట్రో దిగి ఆటో ఎక్కినా, అన్నింటినీ కూడా అనుసంధానం చేసేదానికి ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాము. అది ఇప్పటికిప్పుడే 29 నాడు అందుబాటులోకి రాదు. ప్రస్తుతం ఈ కార్డు ఏదైతే ఉందో మెట్రో వరకే పనిచేస్తుంది, కానీ భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజల కలల ప్రాజెక్ట్ మెట్రో రైల్ మరో వారంలో ప్రారంభానికి సిద్దమవుతోంది. దాదాపు 5 ఏళ్ల పాటు కొనసాగిన పనులు ఓ దశకు చేరుకున్నాయి. 72 కిలోమీటర్ల ప్రాజెక్టులో మొదటి దశ ప్రారంభానికి సిద్దమైంది. 2012లో మొదలైన హైదరాబాద్ మెట్రో పనులు ఇక్కడి వరకు రావడం వెనక జరిగిన కృషేంటి? హైదరాబాద్కు మరో మణిహారంలా మెట్రో ఎలా మారబోతోంది? ఆ డీటెయిల్స్పై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. 15,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పనులు జరుగుతున్న మెట్రో ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. నగర ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైల్ అత్యంత కీలకం కాబోతుంది. ఐటీ, ఫార్మాతో పాటు మరిన్ని రంగాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రాజెక్టు మరో ఆకర్షణగా మారబోతోంది. April 26 మెట్రో మొదటి పిల్లర్కు ఉప్పల్లోని సర్వే ఆఫ్ ఇండియా దగ్గర శంకుస్థాపన జరిగింది. ఫేజ్ 1 కింద 14,132 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు మొదలయ్యాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 29 కిలోమీటర్లు, జూబ్లీ బస్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 15 కిలోమీటర్లు, నాగోల్ నుంచి శిల్పారామం వరకు 28 కిలోమీటర్లుగా మొత్తం 3 కారిడార్లలో పనులు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 కిలోమీటర్ల నిర్మాణం, టెస్ట్ రన్ పూర్తి చేసుకున్న మెట్రో ప్రాజెక్టుకు మొదటి ఫేజ్ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫాలో అవుతున్న విధానాల్లో మెట్రో రైల్ విధానం కూడా ఒకటి. మన దేశంలో కూడా చాలా నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాటన్నింటికంటే అత్యుత్తమమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మన హైదరాబాద్ మెట్రో దేశం దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో పెరుగనున్న జనాభా అవసరాలకు తగినట్టుగా రూపొందుతోంది. కోటికి చేరుతున్న హైదరాబాద్ పబ్లిక్కు ఆర్టీసీ, ఎంఎంటీఎస్తో పాటు మెట్రో కూడా కీలక అవసరం కాబోతోంది. ఆ దిశగానే హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగింది. ప్రతిపాదనల దగ్గర నుంచి మొదలైన వివాదాలను అధిగమిస్తూ ఒక్కో అడుగు దాటుకుంటూ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఇక్కడి వరకు చేరుకుంది. దోచుకోవడానికే మెట్రోను తెరపైకి తెచ్చారంటూ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. మెట్రో పనులతో హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు మాయమవుతున్నాయని ఆందోళన చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు పూర్తయ్యే అవకాశం లేదని కూడా కొందరు వాదించారు. చివరికి అందరి సందేహాలను తీరుస్తూ శరవేగంగా పనులు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో గమ్యం వైపు అడుగులేసింది. హైదరాబాద్ మెట్రో రైలుకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అడుగుపడింది. మేటాస్ నవభారత్ కన్సార్షియంకు కాంట్రాక్టు దక్కింది. ప్రాజెక్టుకు సర్కార్ నుంచి పైసా తీసుకోబోమన్న సంస్థ ఎదురుగా 30 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పడంతో తెర వెనుక దందాలు ఉన్నాయంటూ సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. అదే సమయంలో సత్యం కంప్యూటర్ సంస్థ దెబ్బతినడంతో
ఈ వ్యవహారం మూలన పడింది. తరువాత 2008లో ట్రాంబియస్ యాక్ట్ అసెంబ్లీలో పాస్ అయింది. మెట్రో రైలును ప్రయాణ సౌకర్యాలతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వాడొచ్చని ఈ చట్టం చెప్పింది. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా 2010లో ఎల్ఎన్టి సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. April 26 మొదటి పిల్లర్కు శంకుస్థాపన తర్వాత నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల దూరం పనులు సర్వేగంగా పూర్తయ్యాయి. 2013లో క్షేత్రస్థాయి పనులు మొదలయ్యాయి. 2015కు మొదటి ఫేజ్ అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 కారిడార్లను 6 ఫేజులుగా విభజించి పనులు మొదలుపెట్టారు. మరోవైపు మెట్రో కోచ్ల నిర్మాణంపైనా దృష్టి పెట్టారు. దక్షిణ కొరియా సంస్థ హూందాయ్ రోటమ్ కోచ్ల నిర్మాణం కాంట్రాక్టు దక్కించుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయలతో ఒక్కో కోచ్ నిర్మించారు. మహిళల భద్రత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో కోచ్లను తీర్చిదిద్దారు. మెట్రో పనులు ఊపందుకున్న సమయం నుంచి అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. 2013లో సుల్తాన్ బజార్, గన్ పార్కు దగ్గర నిర్మాణాలతో పాటు హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో వివాదాలు తలెత్తాయి. కాంగ్రెస్ హయాంలో నాటి టీఆర్ఎస్ నాయకులు మెట్రో రూటు మార్చాలని పోరాటాలు కూడా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇలాంటి వివాదాల కారణంగా 7 ఏళ్ల పాటు కోటి, సుల్తాన్ బజార్, అసెంబ్లీ ఏరియాల్లో పనులు జరగనేలేదు. రూట్ మార్పుతో కలిగే సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిన ఎల్ఎన్టీ సంస్థ అండర్ గ్రౌండ్ నిర్మాణం సాధ్యం కాదని, భద్రతా పరంగా కష్టమని తేల్చడంతో మళ్లీ పాత రూటే ఓకే అయింది. ఆ తరువాత సుల్తాన్ బజార్లోని వ్యాపారస్తులకు మంచి పరిహారంతో పాటు మరోచోట షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 2015లో మళ్లీ పనుల జోరును పెంచారు హైదరాబాద్ మెట్రో అధికారులు. పాత రూట్లోనే నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 3 కారిడార్లలో పనులు జోరందుకున్నాయి. 2014 నవంబర్ నాటికి నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల దూరం, మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు 12 కిలోమీటర్ల దూరంలో మెట్రో నడపాలని నిర్ణయించారు. కానీ ఇది ఎక్కువ మందికి ఉపయోగపడదని, మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు రూట్ పూర్తి చేయాలని ఎల్ఎన్టీ సంస్థకు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ వెంటనే సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ దగ్గర రైల్వే ట్రాక్లను దాటుకుంటూ ఆర్ఓబీల నిర్మాణంపై ఎల్ఎన్టీ దృష్టి పెట్టింది. దీంతో 2 ఏళ్ల పాటు మెట్టిగూడ, బేగంపేట పనులు లేటయ్యాయి. మెట్రో పనుల్లో ఆలస్యానికి రైల్వే ఓవర్ బ్రిడ్జీలు కారణమయ్యాయి. 72 కిలోమీటర్ల ప్రాజెక్టులో మొత్తం 8 ఆర్ఓబీలు ఉన్నాయి. వాటిలో 6 కాంక్రీట్, 2 స్టీల్ బ్రిడ్జీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ట్రాఫిక్ బ్లాక్ ఛార్జీల కింద 80 కోట్ల రూపాయలను దక్షిణ మధ్య రైల్వే వసూలు చేసింది. ఈ ప్రభావం పనులపై కూడా పడింది. చివరికి కేంద్రంతో సీఎం కేసీఆర్ చర్చలు చేయడంతో ఆర్ఓబీల నిర్మాణాలు ముందుకు కదిలాయి. చివరికి రైల్వే అనుమతి తర్వాత భూసేకరణ, కోర్టు కేసుల అడ్డంకులు దాటుకుంటూ పనుల్లో వేగం పెరిగింది. ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతుండటంతో మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలని ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. కానీ జూబ్లీ బస్టాండ్ నుంచి ఫలక్నుమా వరకు 15 కిలోమీటర్ల కారిడార్లో ఇంకా భూసేకరణే పూర్తి కాలేదు. మరోవైపు ఈ రూట్ను ఎంఐఎం కూడా వ్యతిరేకిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మొదటి ఫేజ్ పనులను దారికి తెచ్చిన అధికారులు త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్నారు. 2 ఫేజ్తో లక్ష్యం పూర్తి చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. 2018 నవంబర్ నాటికి అన్ని రూట్లలో మెట్రో పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అనుకున్న ప్రాజెక్టు అనుకున్నట్టుగా పూర్తయితే హైదరాబాద్ జనానికి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. మెట్రో ప్రారంభించనుండటంతో ఇవాళ మరోసారి ట్రయల్ రన్ చేశారు అధికారులు. ఈ ట్రయల్ రన్ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
నాగోల్ నుంచి మెట్టుగూడ వెళ్లి అక్కడి నుంచి నాగోల్కి రిటర్న్ అయ్యారు. ఇక నాగోల్ మెట్టుగూడ మధ్య మెట్రో జర్నీలో సిటీ అందాలు ఆకట్టుకున్నాయి. నాగోల్ నుంచి మొదలైన జర్నీ ఉప్పల్ రింగ్ రోడ్, సర్వే ఆఫ్ ఇండియా, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ, జన్పాక్ట్, హప్సిగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక చౌరస్తా, ఇరిసెట్, రైల్వే డిగ్రీ కాలేజ్ మీదుగా మెట్టుగూడకు చేరుకుంది. అంతర్జాతీయ అతిథుల కోసం ఫలక్నుమ ప్యాలెస్ ముస్తాబైంది. అతిథులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత విందుతో పాటు ప్యాలెస్ ను సిబ్బంది తీర్చిదిద్దుతున్నారు. వీవీఐపీ, వీఐపీ లేయర్లుగా విభజించి ప్యాలెస్ లోని రెండు ప్రాంతాల్లో విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలను ప్యాలెస్ నుంచి సంపత్ అందిస్తారు. సంపత్, ఓవర్ టు యూ. మూడు రోజుల పాటు హైదరాబాద్ హై సెక్యూరిటీ జోన్ లోకి వెళ్లనుంది. అమెరికా అధ్యక్షుడి కూతురు ట్రంప్, అట్లాగే అమెరికా అధ్యక్షుడికి సలహాదారు హోదాలో హైదరాబాద్ వస్తున్న ట్రంప్ తో పాటు దేశ ప్రధాని మోడీ రాకతో హైదరాబాద్ పోలీసులకు బందోబస్తు కత్తి మీద సాములా మారింది. ప్రజెంట్ మనం ఫలక్నామా ప్యాలెస్ దగ్గరకు వచ్చాం. ఇక్కడే మోడీతో పాటు ఇవాంకా ట్రంప్ ఇద్దరు కూడా ఇక్కడే దాదాపు గంటన్నర సేపు ఉండనున్నారు. లోపల ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడి కూతురు, సలహాదారు హోదాలో హైదరాబాద్ వస్తున్న ఇవాంకా ట్రంప్, అట్లాగే దేశ ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు రోజుల పర్యటనలో చాలా కీలకంగా, అట్లాగే సెన్సిటివ్ జోన్ గా, ప్రెస్టీజియస్ జోన్ గా ఉన్నటువంటి ప్లేస్ కి మనం వచ్చాం. ఫలక్నామాలోని ఈ ఏరియాలోనే, ఫలక్నామా ప్యాలెస్ లో ఉన్నటువంటి ఈ జోన్ లోనే ఇవాంకా ట్రంప్ కి డిన్నర్ అరేంజ్ చేస్తారు. 8 గంటల నుంచి రాత్రి 8 గంటల నుంచి 9:30 వరకు, అంటే గంటన్నర సేపు ఆమె ఇక్కడ కేటాయిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత మిగిలిన టైంలో ఇక్కడికి రానున్నారు. చూడొచ్చు మొత్తం ఫలక్నామా ప్యాలెస్ లోని ఎన్విరాన్మెంట్ మనం ఒకసారి చూడొచ్చు. డిన్నర్ అయిపోయిన తర్వాత కూర్చోడానికి ప్లేస్ ఇది. ఈ ఏరియాలోనే ఇక్కడికి ఇవాంకా ట్రంప్, అట్లాగే ప్రధాని మోడీతో పాటుగా మరికొంతమంది, ఎందుకంటే మనం చూడబోయేటువంటి రూమ్ ఇది 101 టేబుల్, 101 మందికి సరిపోయినట్టుగా ఒక డైనింగ్ హాల్ ఉంటుంది. దాంట్లో మొత్తం కూడా మెను ఫిక్స్ చేసి దాంట్లో అరేంజ్ చేస్తుంటారు. సో ఈ ప్లేస్ ని ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం హైదరాబాద్ విజిట్ చేసినటువంటి
ఈ గ్లోబల్ సమ్మిట్కి వస్తున్నటువంటి ఇవాంకకి ఈ ప్లేస్ని అట్లే కొన్ని ప్లేసెస్ని మెన్షన్ చేశారు. కానీ ఆవిడ ఫలక్నామా ప్యాలెస్ని విజిట్ చేయాలన్నటువంటి ఆమె ఇంట్రెస్ట్ని కూడా చూపించిన తర్వాత ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డైనింగ్ హాల్ ఎట్లా ఉంది, ఆమెకు ఎక్కడ వడ్డిస్తారు, వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఏంటి, ఆ డైనింగ్ రూమ్ను కూడా ఒకసారి చూద్దాం. మనం చూడవచ్చు అంటే ఈ టేబుల్ ఇక్కడ నుంచి తీసుకుంటే లాంగ్ వ్యూ టేబుల్ మొత్తం కూడా చూడవచ్చు. అక్కడి వరకు 101 మంది కూర్చోడానికి చాలా వెసులుబాటుగా అప్పట్లో ఏర్పాటు చేసిన టేబుల్ ఇది. ఎవరైనా అతిథులు అంటే రాజుల కాలంలో రాజ మర్యాదలు అంటారు కదా, ఆ రాజ మర్యాదల రీతిలో అప్పట్లో వచ్చేటువంటి రీతిలో ఈ టేబుల్స్ని అరేంజ్ చేసి ఈ సిస్టాన్ని అరేంజ్ చేసి వచ్చినటువంటి అతిథులకు ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసిన టేబుల్ ఇది. ప్రజెంట్ ఫలక్నామా ప్యాలెస్లో 101 మందికి ఎట్ ఎ టైం సర్వ్ చేస్తారు. ఇక మనం ద్వారాలు చూడవచ్చు మొత్తం. అంటే ఈ టేబుల్కి సరౌండింగ్లో మొత్తం కూడా చాలా ఎంట్రీస్ ఉన్నాయి. ఆ గేట్స్ మొత్తం కూడా ఉన్నాయి. ఆ గేట్స్ నుంచి వచ్చేటప్పుడు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి 101 మంది సభ్యులకు ఎట్ ఏ టైం ఒకేసారి సర్వ్ చేసే వాళ్ళంతా కూడా ఒకేసారి వచ్చి సర్వ్ చేసి ఒకేసారి వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్కరికి సర్వ్ చేయడం కాకుండా ఎట్ ఏ టైం వచ్చి వాళ్ళు ఆ టైం బాండ్లోనే అందరికీ సర్వ్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి చైర్స్ చూడవచ్చు మొత్తం కూడా, కుర్చీలన్నీ కూడా వరుస క్రమంలో ఉంటాయి. మొత్తం సేమ్ లెవెల్లో సేమ్ మెయింటైన్ అవుతుంటాయి. సేమ్ లెవెల్లో ఉంటూ లైటింగ్ ఆన్ చేసి మొత్తం కూడా ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే రీతిలో మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తారు. 16 కోర్సెస్లో ఒక్కొక్క కోర్స్కి, అంటే కోర్స్ అంటే ఒక నాన్ వెజిటేరియన్ ఒక ఐటమ్ సప్లై చేయడానికి కానీ లేదంటే సూపు లేదంటే ఏదైనా సలాడ్ స్పెషాలిటీలు అంటే ఒక్కొక్క స్పెషాలిటీకి ఒక్కొక్క కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ సప్లై చేయడానికి 15 నిమిషాల టైం పడుతుంది. ఇది మాస్టర్ మెను టేబుల్ లాగా చెప్తారు. దీన్ని మెయిన్ దాంట్లో పెడుతూ ఉంటారు. ప్యాలెస్లోని డైనింగ్ రూమ్లో మరో ప్రత్యేకత ఉంది. నిజాం కాలంలో 18వ శతాబ్దంలో ఈ ఫుడ్ ఆర్డర్ చేయడానికి మెనూకి ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ని ఒకసారి చూద్దాం. మనం వాల్స్ పైన చూడవచ్చు మొత్తం ఒక్కొక్క బిట్ కింద ఒక్కొక్క బ్లాక్ కింద చూపిస్తున్నారు. అంటే ఏదైనా మెనూ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇష్యూస్ అట్లాంటి ఫ్రూట్స్ కానీ ఏదైనా వేరే కావాలంటే ఆ ఆర్డర్ చేయాలి. అట్లాగే పక్కనటువంటి ఫిష్ సంబంధించినటువంటి బ్లాక్ అది. అట్లాగే ఇటు చాలా పక్షులు ఉన్నాయి. ఆ పక్షులన్నింటినీ కూడా ఆర్డర్ చేయడానికి అంటే ఆ స్పెషాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కావాలని మనం చెప్పాలంటే చికెన్ 65 లేదంటే చికెన్ అనే ఐటమ్ ఇస్తాం. కానీ ఇక్కడ మనం ఇమేజ్ చూడవచ్చు వెనకాల సైడ్లో ఉన్నటువంటి దాంట్లో ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ ఇమేజెస్ని ఇచ్చారు. ఆ ఇమేజెస్తే అప్పట్లో మెనూ కార్డు కింద మెనూ కార్డులో కూడా అవి ఉండేవి. ఈ డైనింగ్ హాల్లో మరొక ప్రత్యేకత ఉంది. టేబుల్ దాదాపు చాలా మీటర్ల పొడవు ఉన్నటువంటి టేబుల్లో ఒక వ్యక్తి ఈ కార్నర్ టేబుల్ ఆ కార్నర్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ కార్నర్లో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడే కమ్యూనికేషన్ చేసినటువంటి ఒక సిస్టమ్ ఈ రూమ్ స్పెషాలిటీ. ఎందుకంటే ఎకో సిస్టమ్ అన్నటువంటి ఒక ఏదైతే సిస్టమ్ ఉందో మనకు దాదాపు ఎక్కువగా ఈ ఎకో సిస్టమ్ అనేది గుహల్లో కానీ లేదంటే పురాతనటువంటి ప్లేసుల్లో ఒకసారి మనం సౌండ్ చేస్తే రీసౌండ్గా వినిపించేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ ఈ డైనింగ్ హాల్ సొంతం. ఈ డైనింగ్ హాల్లో ఈ కార్నర్ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఆ కార్నర్ వరకు వెళ్తాయి. అంటే అంత సిస్టమ్ అట్లాంటి సిస్టమ్ని ఇందులో ఎకో సిస్టమ్ని దీంట్లో అడాప్ట్ చేశారు. ఇక ఒకసారి ఈ చైర్స్ చూద్దాం మనం. ఎందుకంటే ఈ టేబుల్ పైన కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఎవరైతే ప్రైమ్గా అంటే అప్పట్లో అయితే నవాబు కూర్చున్నప్పుడు నవాబుకి ప్రత్యేకమైన చైర్ను అలాట్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ ఒక చైర్ అలాట్ చేసేవారు. ఈ చైర్లు రెండు కూడా మనకు చూడడానికి సేమ్గా కనిపిస్తున్నాయి. మెటల్ కానీ లేదంటే తయారీ విధానం కానీ సేమ్ ఉన్నాయి. కానీ ఈ చైర్కి హైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ముందు కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైతే దీంట్లో విఐపి జోన్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో దీన్ని ఇవాంక లేదంటే ప్రధానికి అలాట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొత్తం 101 టేబుల్లో ఇది ప్రైమ్. అట్లాగే మెయిన్ పర్సన్కి ఈ చైర్ని అలాట్ చేస్తారు. ఇక్కడ హైట్ రెండింటికి హైట్ డిఫరెన్స్ కూడా చూడవచ్చు. హైట్ డిఫరెన్స్ ఉంటుంది. సైడ్ టేబుల్స్ మొత్తం కూడా సైడ్ టేబుల్స్లో ఈ చైర్స్ని అలాట్ చేస్తారు. మెయిన్ ప్లేస్లో ఉన్నటువంటి దాంట్లో మాత్రం ఈ చైర్లోనే కూర్చుంటారు. ఇది ఫలక్నామా ప్యాలెస్లోని ఇవాంక ట్రంప్ అట్లాగే ప్రధాని మోడీ
ఇక్కడికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు 28వ తేదీ 8 గంటల నుంచి 8:30 వరకు ఇవాంకా ట్రంప్ కి కల్చరల్ ఈవెంట్స్, హైదరాబాద్ ప్రత్యేకతలు, వాటన్నిటిని కూడా ఒక లేజర్ షో లాగా వేసి చూపించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ని రుచి చూపించేందుకు ఫలక్నామా ప్యాలెస్ సర్వం సిద్ధం చేస్తుంది. ఫలక్నామా ప్యాలెస్ లో గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఉండేటువంటి వరండా ప్లేస్ ఇది, ఓపెన్ ప్లేస్ లో. ఈ ప్లేస్ లోనే దాదాపు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లాగే మిగతా సంబంధించిన ఈవెంట్స్ ఈ ప్లేస్లోనే కండక్ట్ చేస్తారు. ఈ ఖాళీ ప్లేస్లో, ఈ ఎడ్జ్లో, అంటే ఆ లాస్ట్ ప్లేస్లో ఒక స్టేజ్ని వేసి ఆ స్టేజ్ పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమాలతో పాటుగా కొన్ని లేజర్ షో లాంటివి వేసి హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాముఖ్యత, హైదరాబాద్ ప్లేసెస్, అట్లాగే ఆ హెరిటేజ్ సంబంధించినటువంటి వాటిపైన ఇమేజెస్ని కూడా ఇక్కడ నుంచే షో చేస్తారు. 8 గంటల నుంచి 9:30 గంటల వరకు, అంటే గంటన్నరకు ఉన్నటువంటి టైంలో ఇక్కడ దాదాపు 40 నిమిషాల పాటు టైం కేటాయిస్తారు. దాంతోపాటుగా ఇటువైపుగా ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి ప్లేసెస్లో మొత్తం కూడా డ్రింక్స్ కానీ, అట్లాగే స్టార్టర్స్ లాంటివి మొత్తం కూడా అరేంజ్ చేసి కొద్దిసేపటి వరకు ఇవాంకా ట్రంప్తో పాటుగా మోడీ, అట్లాగే ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు 100+ మెంబర్స్ వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈ టేబుల్స్ పైననే వాళ్ళంతా ఇక్కడే కూర్చొని వాళ్ళు దాదాపు చాలాసేపు టైం కేటాయిస్తారు. ఇక్కడ ఫినిష్ అయిన తర్వాతనే, ఇక్కడ నుంచి కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత పైన డైనింగ్ హాల్కి వెళ్తారు. ఇదంతా కూడా ఓపెన్ లాంచ్ ప్లేస్ ఇది. ఈవినింగ్లో ఫుల్ లైటింగ్తో మొత్తం కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ పరిసర ప్రాంతాలని, అట్లాగే ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ని ఇక్కడ ఎట్లా అరేంజ్ చేయాలి, లైటింగ్ రేంజ్ ఏ రేంజ్లో ఉండాలి, అట్లాగే ఇక్కడ సిబ్బంది సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏ ఫుడ్ను ఇక్కడ సర్వ్ చేస్తారనే విషయాలన్నింటినీ కూడా ఎస్పీజీ కమాండర్స్తో పాటుగా అమెరికాకు చెందిన యుఎస్ సీక్రెట్ పోలీస్ విభాగం మొత్తం కూడా ఇప్పటికే డేటాను కలెక్ట్ చేసింది. ఇక్కడ విఐపీ వివిఐపీ జోన్ మొత్తం కూడా ఇక్కడ సెలబ్రేషన్స్లో ఉంటే, అటువైపుగా దాదాపు 1200 మంది, ఎందుకంటే ఫలక్నామాకు అటెండ్ అయ్యే దాంట్లో 1500 లిస్ట్అవుట్ చేశారు. దాంట్లో భాగంగానే అక్కడ కూడా కొన్ని కల్చరల్ ఈవెంట్స్, అట్లాగే అక్కడ కూర్చోవడానికి ప్లేసు, వాళ్ళకి డైనింగ్ సిస్టమ్ మొత్తం కూడా ఫలక్నామా ప్యాలెస్కి అనుకున్నటువంటి గార్డెన్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ 1200 మంది దాంట్లో ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. మెయిన్ స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి, అట్లాగే అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులందరికీ 1200 మంది వరకు సెకండ్ లేయర్ కింద వాళ్ళకు మొత్తం కూడా అలాట్మెంట్ చేసి ఆ ప్లేసెస్లో వాళ్ళకు సీట్స్ అలాట్ చేస్తారు. అక్కడే కూర్చొని వాళ్ళు అక్కడ ఈవెంట్ను చూడడంతో పాటుగా అక్కడే వాళ్ళ డిన్నర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అది ఫినిష్ అయిపోయిన తర్వాత అట్ ఏ టైం వాళ్ళంతా బస్సుల్లో వస్తారు. ఇవాంకా ట్రంప్, అట్లాగే మోడీ మొత్తం కూడా ఒక కాన్వాయ్లో వచ్చిన తర్వాత ఎస్పీజీ కమాండర్స్ జోన్లో, ఈ పైన ఉన్నటువంటి జోన్ మొత్తం కూడా ఎస్పీజీ కమాండర్స్, అట్లాగే స్టేట్ ప్రోటోకాల్ విభాగం చేతిలో ఉంటుంది. కింద ఉన్నటువంటి పార్ట్ మొత్తం కూడా హై సెక్యూరిటీ జోన్గా ISW, CSW, మిగతా బాంబ్ స్క్వాడ్ డాగ్స్ టీమ్స్ అన్ని కూడా వాటిని మానిటర్ చేస్తారు. ఇది ఫలక్నామా ప్యాలెస్ ప్లేస్లో ఇవాంకా ట్రంప్ కోసం, అట్లాగే మోడీ ప్రధాని రాక సందర్భంగా ఇక్కడ డిన్నర్ ఏర్పాట్లతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తుతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎట్లాంటి చిన్న తప్పిదం కూడా జరగకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు, అట్లాగే సంబంధిత అధికారులతో పాటుగా మొత్తం సెక్యూరిటీ వింగ్స్, స్టేట్ సెంట్రల్ అట్లాగే యుఎస్ సీక్రెట్ వింగ్, అన్ని వింగ్స్ కూడా దీనిపైన మానిటరింగ్ చేస్తూ ఫలక్నామా ప్యాలెస్లో ప్యాలెస్ని అతిథుల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేస్తున్నారు. కెమెరామెన్ మిథున్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్. If you're comfortable to update, stay tuned to V6 News as it is.